విశాఖలో ట్రిపుల్ ఆర్ సందడి మొదలైంది ఇప్పటికే ట్రిపుల్ ఆర్ సూపర్ సక్సెస్ సెలబ్రేషన్స్ అనేవి అడ్వాన్స్డ్ గా ఫ్యాన్స్ అయితే స్టార్ట్ చేశారు ప్రస్తుతం విశాఖలో సంగం సర థియేటర్ దగ్గర అయితే మనం ఉన్నాం పెద్ద పెద్ద కటౌట్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు రామ్ చరణ్ స్టైల్ మూవీలో ఉన్నటువంటి స్టైల్ గాని లేకపోతే ఎన్టీఆర్ గాని అలాగే రాజమౌళి గారు ఈ ముగ్గురు కాంబినేషన్ లో ఉన్న ఫోటోస్ కూడా పెద్ద పెద్ద కటౌట్స్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో అయితే భారీగా మెగా రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేశారు ఖచ్చితంగా సూపర్ సక్సెస్ ఒక మిరాకిల్ సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం అయితే 100% 100 కాదు ట్రిపుల్ పర్సెంట్ మా అందరికీ నమ్మకం ఉంది అందుకే ఈ రోజు బ్లడ్ బ్యాంక్ తో మేమైతే ఈ సెలబ్రేషన్ స్టార్ట్ చేశామని ఫ్యాన్స్ వాళ్ళైతే చెప్తున్నారు ఇగో ఇక్కడ మనం చూడొచ్చు సంగం సర థియేటర్ దగ్గరే బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో సో చాలామంది అభిమానులు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు స్వచ్ఛందంగా రక్తదానం చేస్తూ సో పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా ఇక్కడ బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు ఇక్కడైతే మనతో మాట్లాడడానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు అంటే ఎన్టీఆర్ గారికి సేవాకరంగం చాలా ఇంపార్టెంట్ అండి అట్ ది సేమ్ టైమ్ మీ నందమూరు అవసరం అండి ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ఏషియాలోనే పెద్ద బ్లడ్ బ్యాంక్ అనమాట అంటే అది పేదలకు ఎంత అవసరమో అది వాళ్ళు చేస్తుంది సో దాని మూలంగానే మేము ఎవ్రీ టైమ్ ఇస్తుంటాం అంటే సీజనల్గానా అట్ ది సేమ్ ఇవాళ త్రివర్ అవర్స్ అందంగా రేపు సినిమా కాబట్టి ఈవేళ ఈ సర్వీస్తోనే స్టార్ట్ చేద్దాం అనే ఉద్దేశంతో మా వాళ్ళందరినీ చెప్పి యూత్ అంతా ఎక్కువ ఉంది అందుకే ఇవాళ బ్లడ్ క్యాంప్ పెట్టామండి ట్రిపుల్ ఆర్ సినిమా సక్సెస్ ఎలా ఉండబోతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇది పాన్ ఇండియా రేంజ్ మీద పెద్దదిగా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి బిఫోర్ ఏ మూవీ అయితే ఉందో ఆ రికార్డ్స్ అన్నీ ఖచ్చితంగా బ్రేక్ చేస్తుందండి ఆ రేంజ్లోనే సినిమా ఉంటుంది ఈ సినిమాకి ముగ్గురు త్రిమూర్తులండి ఎన్టీఆర్ రాజమౌళి రామ్ చరణ్ డెఫినెట్గా ఇట్స్ ఏ బిగ్ సక్సెస్ ప్రాజెక్ట్ బాహుబలితోనే రాజమౌళి గారి మార్క్ ఏంటో అర్థమైంది సో ట్రిపుల్ ఆర్లో ఆయన మరంత మిరాకిల్ చేయబోతున్నారు రాజమౌళి గారి మార్క్ ఇప్పటి నుంచి కాదండి జూనియర్ ఎన్టీఆర్ గారు స్టూడెంట్ నెంబర్ వన్ తర్వాత సినిమాలోనే ఆ రోజుల్లో బ్లాక్ బస్టర్ ఆయన రేంజ్కి ఎక్కడ రాజమౌళికి ఎలాంటి కాంటెంట్ కావాలో అలాంటి కాంటెంట్ జూనియర్ ఎన్టీఆర్ అండి అట్ ది సేమ్ రాజమౌళి గారుకి ఏది చేయాలంటే జూనియర్ లాంటి హీరో ఖచ్చితంగా ఉంటారండి ఆ మార్కులో ఉంటుంది రాజమౌళి సినిమా వస్తే జూనియర్ ఎన్టీఆర్ అంటే రాజమౌళి ఉండరు ఇట్స్ మై ఒపీనియన్ మనం చాలా ప్రమోషనల్ వీడియోస్ కూడా చూస్తున్నాం ఈ టీము అంటే రామ్ చరణ్ గారికి ఎన్టీఆర్ గారికి ఒక కెమిస్ట్రీ ఎంత ఫ్రెండ్స్ అంటే క్లోజ్గా సో అది ఎలా అనిపిస్తుంది వెరీ హ్యాపీ అండి అంటే ఇట్స్ ఏ మంచి బాండింగ్ అనమాట ఆ బాండింగ్ ఫ్యాన్స్లో కూడా ఇట్స్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్ అది అందులో వెళ్తే ఎవ్రీవన్ ఫీల్ వెరీ హ్యాపీ అంటే మల్టీస్టార్ సినిమా వచ్చి రామారావు గారి తర్వాత అంత క్రేజీగా నందమూరులో మెగా ఫ్యామిలీ కలిపి వచ్చి ప్రజెంట్ వీ ఫీల్ వెరీ హ్యాపీ ఇక్కడ క్యారెక్టర్ ఎలాగుంటుందని కాదండి యాక్చువల్లీ సినిమా చూసి ఎంజాయ్ చేయడానికి బోత్ ది ఫ్యాన్స్ ఆర్ వెరీ హ్యాపీ సో సక్సెస్ సెలబ్రేషన్స్కి రెడీ చేస్తున్నారండి ఆల్రెడీ సెలబ్రేట్ స్టార్టెడ్ ఎస్టర్డే బైక్ ర్యాలీ టుడే దిస్ ఈస్ ద బ్లడ్ క్యాంపెయిన్ బట్ దిస్ ఆన్వర్డ్స్ మొత్తం అప్ టు 1 o'clock నైట్ సెలబ్రేషన్ గోయింగ్ ఆన్ సో ఇంకా మనతో పాటు మాట్లాడడానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఆల్రెడీ బ్లడ్ ఇచ్చేశారు బ్లడ్ డొనేట్ చేశానండి మీ పేరండి నా పేరు బ్రహ్మయ్య చౌదరి అండి ఓకే సో ఎందుకు ఈ రోజు మీరు బ్లడ్ డొనేట్ చేయాలి అనిపించింది ఫ్యాన్స్ అంటే రకరకాలుగా తమ అభిమానాన్ని చాటుకుంటారు మనం చూస్తే పెద్ద ఆయన మన ఎవరైతే నందమూరు కుటుంబానికి నట విశ్వ విఖ్యాత నట సారా ఓమ నందమూరి తారక రామారావు ఉన్నారు అతని కానించే వచ్చిందండి సేవ అనే కార్యక్రమం వాళ్ళ కుటుంబంలో ఎవరైతే పెద్ద ఉన్నారో ఆయన దగ్గర నుంచి సేవ వచ్చింది కాబట్టి అప్పటి నుంచి వారి అభిమానుల్లో కూడా ఏదైతే వాళ్ళు చేస్తారో దాని తగ్గట్టే అభిమానులు కూడా సేవ చేయడంలో ముందుంటారండి అలాగే మేము నందమూరు కుటుంబం వంశం అభిమానులు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న ఒక మంచి పద్ధతి అండి ఇది ఇప్పుడు బాలయ్యబాబు గారు చూడండి బసవ తారకం జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కడ ఏ మీటింగ్లు చెప్పినా ఒకటే చెప్తారు 10 మందికి మనం సహాయం చేద్దాం పాలాభిషేకాలు కాదు కావాల్సింది ఆ పాలు నిరుపేద కుటుంబానికి ఇస్తే ఒక గర్భిణీకి ఇస్తే వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు అనేదే ఈ కుటుంబం నినాదం అండి ఏదైనా కానీ ప్రతి ఒక్క అభిమాని కూడా మంచిగా ఉండాలి మీరు మంచిగా ర్యాలీ చేసినా ఏది చేసినా
సంతోషంగా చేయాలి అగ్రెసివ్ తో కాదనేది వాళ్ళు ఇచ్చే నినాదండి ఏదైనా గానీ మంచి పాజిటివ్ యాటిట్యూడ్ ఇస్తారు నందమూరు కుటుంబం సో వాళ్ళ అభిమానులు కూడా 10 మందికి సేవ చేయడానికి ఉంటారు ఈ బ్లడ్ ఇప్పుడు నేను ఇచ్చింది ఎవరో ఒకళ్ళు ఏ క్షణానే వాళ్ళకి ఉపయోగపడొచ్చు అప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవుతానండి రాజమౌళి గారు డైరెక్ట్ చేసిన మూవీ అంటేనే ఒక మార్క్ కనిపిస్తుంది స్టూడెంట్ నెంబర్ 1 నుంచి సూపర్ సూపర్ హిట్ ఇచ్చినటువంటి రాజమౌళి గారి ఆధ్వర్యంలో ఇప్పుడు మల్టీ స్టారర్ మూవీగా ఒక మంచి బాండింగ్ తో రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ గారు వస్తున్నారు ఖచ్చితంగా ఈ మూవీ పైన అయితే ఎక్స్‌పెక్టేషన్స్ మామూలుగా లేవు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి అని చెప్తున్నారు సో అలాగే నందమూరి కుటుంబం అంటే ఒక వైపు నటన మరొక వైపు సేవ కాబట్టి ఈ రోజు ఒక సేవా కార్యక్రమం తోనే మా సెలబ్రేషన్స్ ట్రిపుల్ ఆర్ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నామని చెప్తున్నారు మీ పేరేంటి నా పేరు బాలకృష్ణ అండి ఓకే బాలకృష్ణ గారు ఎలా ఉండబోతోంది అసలు ఇద్దరి కెమిస్ట్రీ ఒక హిస్టారికల్ క్యారెక్టర్స్ చేయబోతున్నారు ఇద్దరు సినిమా కన్నా కూడా ముందుగా కూడా మాది మేము నందమూరి అభిమానులం అండి మేము మొదటి నుంచి కూడా అభిమానులు అందరం కూడా సమాజ సేవే దృక్పథంతో ఉంటాం అండి ఆ విధంగానే ఈ రోజున నందమూరి సేవా సమితి ఎన్టీఆర్ సేవా సమితి తరపున మన బ్లడ్ డొనేషన్ మేము ఇక్కడ పెట్టడం జరిగిందండి సినిమా అంటారా రికార్డులు బద్దలవడం గ్యారంటీ అండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి తిరుగు లేదు ఎలాంటి రికార్డులు కూడా ఏది మిగిలవండి ఇంతకుముందు నాన్ బాహుబలి అనేవాళ్ళండి ఇప్పుడు నాన్ త్రిబులార్ అంటారండి ఇంక ఇక్కడి నుంచి కూడా మేము ఎప్పుడూ కూడా ఎన్టీఆర్ బర్త్డేకి అందరం కలిసి సామాజిక కార్యక్రమాలు చేస్తుంటామండి గెడ్ర విశాఖ ఎన్టీఆర్ సమితి ఆధ్వర్యంలోనే ఎప్పుడూ చేస్తుంటాం ఇంకా సినిమా విషయానికి వస్తే ఇంతకుముందు ఎన్నడూ లేనట్టుగా క్రేజ్ అయితే ఉంది అలాగే ఎక్స్పెక్టేషన్స్గా ఉన్నాయి ఆ ఎక్స్పెక్టేషన్ 100కి 100 పాలు కూడా రీచ్ అవుతుందండి కన్ఫామ్గా రీచ్ అవుతుంది ఆల్ ఓవర్ ఇండియా అన్ని స్టేట్లు అన్ని ఇండస్ట్రీలు కూడా నాకు తెలిసి ఇండస్ట్రీ రికార్డులు వస్తాయండి అప్పుడు బాహుబలి ఎలా అయితే ఇండస్ట్రీ రికార్డులు వచ్చాయో అలాగే త్రిబుల్ ఆర్తో కూడా బాహుబలిని మించి చాలా పెద్ద విజయం సాధిస్తుందండి కన్ఫామ్గా అందులోని ఎన్టీఆర్ ఈ సినిమాతో ఇండియా వైడ్గా పాపులర్ అవబోతున్నారండి అది కన్ఫామ్ అని ఈజీగా తెలుస్తుందండి ఎన్టీఆర్ కంటూ సౌత్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది నేచురల్ యాక్టర్ ఏ పాత్రనైనా చేయగలడని ఇక మీదట ఇండియా మొత్తం ఎన్టీఆర్ అనే వాళ్ళని చూడబోతుందండి ఇండియాస్ బెస్ట్ యాక్టర్ను చూడబోతుంది త్రిబుల్ ఆర్తో సో అంటే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సక్సెస్ సెలబ్రేషన్స్ అనేవి రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కలిపి చేయబోతున్నారా సక్సెస్ సెలబ్రేషన్స్ చాలా వరకు అంటే పోటీతత్వం అంటూ ఉంటుంది కదండి కలిసే చేసుకుంటున్నాం కాకపోతే పోటీతత్వం అంటూ ఉంటుంది కదండి వాళ్ళకంటే మనం ముందు ఉండాలి మనకంటే వాళ్ళు ముందు ఉండాలని ఎలా అయితే సక్సెస్ అయితే మాత్రం ఇద్దరం కలిసే చేసుకుంటామండి కన్ఫామ్గా ఎందుకంటే ఇద్దరికి సంబంధించిన సినిమా కాబట్టి కాకపోతే సినిమా తర్వాత మాత్రం హెచ్చుతగ్గులు అంటూ ఉంటాయండి కానీ అలాంటివి ఏం చూపించకూడదు అయితే అనుకుంటున్నామండి కానీ ఆఫ్టర్ షూట్ లేకపోతే ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్ వీళ్ళు బాండింగ్ అనేది అలా వేరియేషన్ కనిపించట్లేదు సో ఎన్టీఆర్ రామ్ చరణ్ ఒక ఫ్రెండ్స్ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ లా కనిపిస్తున్నారు ఫ్యాన్స్ కూడా ఇలాగే ఉండాలని వాళ్ళు ఒక మెసేజ్ ఇస్తున్నట్టే వాళ్ళ బాండింగ్ ఉంది సో ఇప్పుడు ఎందుకు హెచ్చుతగ్గులు అంటే అది సినిమా రిలీజ్ అయ్యాక అభిమానులు ఉండకపోవచ్చు అండి కామన్ ఆడియన్ అనేవారు హెచ్చుతగ్గులు కంపల్సరీ చూపిస్తారు చరణ్ తగ్గాడు ఎన్టీఆర్ సంథింగ్ కానీ మేము మా వరకు అయితే అభిమానుల పరంగా అయితే మాత్రం సెలబ్రేషన్స్ అయితే ఇద్దరు కలిపే చేసుకుందామని ఫిక్స్ అయ్యామండి మీకు ఆ టెన్షన్ ఉందా ఎవరిది క్యారెక్టర్ హైలైట్ కాబోతుంది ఎవరిని ఎవరు డామినేట్ చేయబోతున్నారు అని మన స్ట్రీట్లో చాలా ఇల్లులు ఉంటాయండి మన ఇంట్లో మన అమ్మ నాన్న మా అక్క చెల్లెలు ఉంటాం మనం ఎవరికి సపోర్ట్ చేస్తాడు మన అమ్మ నాన్నగా అలాంటిది మాకు తండ్రి తర్వాత మన తల్లిదండ్రుల తర్వాత మాకు ఎన్టీఆర్ అండి మాకు ఎన్టీఆర్ టాలెంట్ కూడా ఆల్రెడీ సౌత్ స్టేట్స్ మొత్తం తెలుసు ఇలాంటిది ఇండియా మొత్తం అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారు ఎన్టీఆర్ని ఎన్టీఆర్ టాలెంట్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు ఒక టెన్షన్ ఒక పక్క ఉంది అలాగే ఎన్టీఆర్ మీద నమ్మకం ఉంది ఏ పాత్రన చేయగలడు షూర్ షాట్గా ఇండియాస్ బెస్ట్ యాక్టర్ అని అనిపించుకుంటాడనే నమ్మకం కూడా ఉందండి న్యూ లుక్లో కనిపించారా ట్రిపుల్ ఆర్లో న్యూ లుక్ అండి ఎప్పటికప్పుడు గత 6 సినిమాల నుండి చూసుకుంటే ఇండస్ట్రీలో ఎవరు ఏ హీరో కూడా తెలుగు ఇండస్ట్రీలో ఎవరు కూడా వేరియేషన్ చూపించలేదండి ఒక ఎన్టీఆర్ తప్ప అది చక్కగా చూసుకోవచ్చు హెయిర్ స్టైల్లో కానీ పాత్రలో కానీ బీడ్లో కానీ ఆ క్యారెక్టర్ విషయంలో కానీ లాస్ట్ 5 ఆఫ్టర్ టెంపర్ తర్వాత ఎన్టీఆర్ చేసిన వేరియేషన్స్ ఏ హీరో చేయలేదండి ఏ హీరో కూడా సేమ్ బీడు సేమ్ హెయిర్ స్టైలు సేమ్ లుక్ కానీ మీరు ఎన్టీఆర్ గత 6 సినిమాలు చూసుకుంటే టెంపరు నాన్న ప్రేమతో జనతా గ్యారేజ్ జైలో ఒక్కస ఇప్పుడు వస్తున్న త్రిబుల్ ఆరు అరవింద సమేత ఏ పాత్రకి కూడా సంబంధం ఉందో మనిషి కూడా తన మార్చుకుంటున్నాడండి మనం చూస్తే ఒక సినిమాలో పాత్రకు తగ్గట్టు వీరరాఘవరెడ్డిలా కనబడ్డాడు మూడు పాత్రలు కలిపి ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా జైలోకసులో చూపించాడు అలాగే టెంపర్లో దయా లాంటి పాత్ర అసలు ఇక మీదట ఎవరు సౌత్ ఆల్రెడీ 2 లాంగ్వేజ్లో అది రీమేక్ అయ్యింది కూడా కానీ మేము ఎన్టీఆర్ని మ్యాచ్ చేయలేకపోయాము
అని వా హీరోలే ఒప్పుకున్నారండి. అదే అండి ఎన్టీఆర్ క్యాపబిలిటీ అంటే.